మీకు ఒక విషయం చెప్పాలి. నా ప్లెనరీ జరిగింది కదా, ప్లెనరీ సందర్భంగా అక్కడ వాలంటీర్లకు నాయకులకు టార్గెట్లు ఇచ్చారంట. అది మనం నిన్న వీడియో మొత్తం చేసిన తర్వాత నిన్న సాయంత్రం నిన్న నైట్ కొంతమంది వైసీపీ వాళ్ళతో మాట్లాడే సమయంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే టార్గెట్లు ఒక వాలంటీర్ ఎస్ నువ్వు పది నీకు 50 ఇల్లు నువ్వు బాధ్యులు సో నువ్వు కనీసం 10 మందిని పంపించాలి. ఒక డివిజన్ కార్పొరేటర్ నువ్వు ఒక డివిజన్ మొత్తానికి కార్పొరేటర్ సో నీ దగ్గర ఒక 1200 ఓట్లో 2000 ఓట్లో ఉంటాయి సో నువ్వు ఖచ్చితంగా ఒక 50 మందిని 100 మందిని పంపించాలి. ఎన్ని బస్సులు కావాలో చెప్పు. అలాగే అక్కడక్కడ డబ్బులు పంచారంట. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ప్లేనరీకి రావాలని కూడా డబ్బులు పంచడం అంటే అది ఎంతవరకు నిజం, డబ్బులు పంచడం మందు బిర్యానీ ఇవ్వడం ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మన కామెంటేటర్లు మన ఛానల్లో కొంతమంది కామెంట్ చేస్తేనే నాకు తెలిసింది. అలా కామెంట్ చేసిన వాళ్ళు నాకు కూడా ఫోటోలు వీడియోలు పంపించారు. ఒకసారి నేను చూపిస్తాను. ప్లేనరీ కోసం డబ్బులు పంచడం, బిర్యానీ పొట్లాలు ఇవ్వడం, మందు ఇవ్వడం మాత్రం కొంచెం ఇబ్బందికరం అవసరమే. అభిమానంతో వెళ్ళాలి ప్లేనరీకి. ఈరోజు అది ఎలా కవర్ చేశారో ఒకసారి చూద్దాం. ప్లేనరీకి బస్సులు, ప్రయాణికులకు అవస్థలు, గంటల తరబడి నిరీక్షణ, ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించిన వైనం, ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో అధిక ప్రభావం. ఇదిగో ఒంగోలు బస్టాండ్లో పొదులు వెళ్ళే బస్సు ఎక్కేందుకు ప్రయాణికుల కష్టాలు. ఇదిగోండి చూడండి, బస్సులు ఒక 50 బస్సులు ఉంటే అందులో 30 బస్సులు ప్లేనరీకి వెళ్ళిపోయినాయి. ఆ 20 బస్సులతోనే ప్రయాణికుల అవస్థలు పడాల్సి వచ్చింది. చూడండి జనం ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి. ప్లేనరీకి తరలించేందుకు ఏర్పాటు చేసుకున్న ఆర్టీసీ బస్సులు మొత్తం అన్ని ఆర్టీసీ బస్సులే. అదే పరిస్థితి. ఆర్టీసీ బస్సులు తీసుకెళ్ళిపోవడం వల్ల ప్రయాణికులు అసలు నిన్న వీకెండ్ శనివారం రాకపోకలు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి సమయంలో ఆర్టీసీ బస్సులు లేకపోవడం వల్ల జనం బాగా ఇబ్బంది పడ్డారంట. ఆటోలు, ప్రైవేటు వాహనాలను జనం ఆశ్రయించారనేది ఈనాడులో ఇచ్చారు. ఇక ప్లేనరీలో అబద్ధాలని ఏదో రాశారు, ఇది మనం చూద్దాం. ఆంధ్రజ్యోతిలో అశాంతం అబద్ధాలేనంట. ప్లేనరీ మొత్తం ఆత్మస్థుతి పరనిందే, ప్రజలను ఏమార్చేందుకు జగన్ ఎత్తుగడ, తెరపైకి గోబెల్ స్కూల్ సిద్ధాంతం, మీడియా పైన పదే పదే అభాండాలు, ప్రతిపక్ష నేతలపై దూషణలు, అడుగడుగున దుష్ట చతుష్టయమే, ఆత్మవిమర్శకు ఎక్కడా తావే లేదు, ఓ దిశ లేదు, తప్పొప్పులు ఊసు లేదు, అడుగడుగున సొంత డబ్బా, కట్టుకథలు అవాస్తవాలే నిజాలను నమ్మించేందుకు విశ్వప్రయత్నం, అమ్మను శాశ్వతంగా తరిమేశారు, తాను శాశ్వత అధ్యక్షుడయ్యారు, ఎవరూ ప్రశ్నించే వీలు లేకుండా ముందుగానే అజెండా ఖరారు, మీడియాపై చిందులేయడం సీఎం జగన్మోహన్ రెడ్డి రోజు చేసే పనే, విపక్షాన్ని తిట్టిపోసి సొంత డబ్బా కొట్టుకోవడం ప్రతి సభలోనూ చేస్తున్నదే, చివరకు పార్టీకి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాల్సిన ప్లేనరీలో సైతం పచ్చి అబద్ధాలు చెబుతూ ఆత్మస్థుతి పరనిందకే పరిమితమయ్యారు, ప్రజలను ఏమార్చాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఈ మాత్రం దానికి 2 రోజుల పాటు ప్లేనరీ పెట్టడం అవసరమా అని వైసీపీ శ్రేణిలో విసిపోయేలా చేశారు. అయితే జగన్ మాత్రం 2 పెద్ద స్వప్రయోజనాలు సాధించుకున్నారు. అందులో ఒకటి తాను అనుకున్నట్లుగా తల్లి విజయలక్ష్మిని పార్టీ నుంచి పంపేయడం, పార్టీకి తానే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం. ఇది ప్లేనరీ మీద ఆంధ్రజ్యోతి ఎనాలిసిస్ ఈ విధంగా ఉంది. ఇందులో నేను కొన్ని పాయింట్లు నిన్నే చెప్పాను. వైసీపీ ప్లేనరీలో కేవలం ఆ దుష్ట చతుష్టయమని ఎల్లో మీడియాని తిట్టడానికి వాడారు. పార్టీ చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి, ఆత్మవిమర్శ చేసుకోవడానికి, స్వీయంగా సొంతంగా కొన్ని మార్గాలు అన్వేషించడానికి వాడుకోలేదు అని. సో ఇది ఆంధ్రజ్యోతిలో. వాలంటీర్లు మనోళ్లే బయట పెట్టిన జగన్, వాలంటీర్లకు మనోళ్లే మన కార్యకర్తలు వాళ్ళని ఏమీ అనొద్దని బయట పెట్టారంట వైఎస్ఆర్టీపీ గౌరవ అధ్యక్షురాలుగా విజయలక్ష్మి అంట. సో ఇది ఓవరాల్గా ప్లేనరీకి సంబంధించి వైసీపీ ప్లేనరీలో ఎన్ని జరగాలో అన్నీ జరిగాయి. అంటే కార్యకర్తలు హాజరయ్యారు, భారీగా వచ్చారు, కానీ ఆర్టీసీ బస్సుల్లో బలవంతంగా తరలించడం ఒకటో తప్పు. అయితే అక్కడ ప్లేనరీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తారు, మళ్ళీ నవరత్నాలు లాంటిది ఏమైనా ప్రకటిస్తారు, ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు, ఉద్యోగ ప్రకటన లాంటి వాటి మీద ఏమైనా భరోసానిస్తారు. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్ 9176162696 మరియు 8143668688.